తెలుగుదేశం పార్టీలో నాలుగో వికెట్ పడబోతుందా? ఇప్పటికే రెండు వికెట్లు పడిపోయింది, వల్లభనేని వంశీ అలాగే మద్దాలగిరి, మూడో వికెట్ కరణం బాలరాం. ఇక నాలుగో వికెట్ ఎవరు అనేదే ఇప్పుడు ప్రధానంగా తెర మీదకు వచ్చిన అంశం. అద్దంకి ఎమ్మెల్యేగా ఉన్న గొట్టిపాటి రవి కూడా తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేసి వైసీపీలోకి చేరబోతున్నారు అనేది ప్రధానంగా అందుతున్న సమాచారం. అయితే ఇది ఎంతో సమయం లేదు, కొద్ది గంటల్లోనే జగన్మోహన్ రెడ్డి గారిని కలవబోతున్నారు గొట్టిపాటి రవి. ఆయన కూడా వైసీపీలో చేరేందుకు సిద్ధపడుతున్నారు అనేది. అయితే వాస్తవానికి ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రావాలి అనే ఒక నిబంధన ఉంది, కొన్ని షరతులు ఉన్నాయి వాళ్ళకి సంబంధించి. సో ఆ షరతుల నేపథ్యంలో ఈయన వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు గొట్టిపాటి రవి. కర్ణం బలరాం కూడా రాజీనామా చేసి వచ్చేందుకు సిద్ధపడుతున్నారు అనేది ఒక ప్రచారం. అయితే మరోవైపు ఇప్పుడు గొట్టిపాటి రవి వైసీపీలోకి రాబోతున్న నేపథ్యంలో ఆయన చిరకాలి ప్రత్యర్థి అయిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికి చిరకాల ప్రత్యర్థి అయిన కర్ణం బలరాం గారు కూడా ఇప్పుడు ఇదే పార్టీలోకి రావడం, మళ్ళీ ఈయన కూడా రావడం, వాస్తవానికి గొట్టిపాటి రవి మూడోసారి ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యేగా ఉన్నారు, తర్వాత కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీకి చేరారు, వైఎస్ఆర్సీపీ నుంచి మళ్ళీ తర్వాత టీడీపీలోకి వెళ్ళారు, ఇప్పుడు ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు, మళ్ళీ ఇప్పుడు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చేందుకు ఆల్రెడీ గతంలోనే రెండు మూడు సార్లు ప్రయత్నాలు జరిగినాయి. కాకపోతే కొన్ని నిబంధనల నేపథ్యంలో, వైసీపీ కొన్ని షరతులు పెట్టిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు రావాలి అంటే ఆ షరతులకు అంగీకరిస్తేనే ప్రధానంగా రాజీనామా చేయాలి అనే నిబంధన ఏదైతే ఉందో ఆ నేపథ్యంలోనే వీళ్ళందరూ వెనకడుగు వేసిన సందర్భం. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిపక్షంలో ఉండే కంటే అధికార పక్షంలో ఉండడమే బెటర్ అని ఆలోచిస్తున్న ఎమ్మెల్యేలు, ఎందుకంటే తమ క్యాడర్ని బలోపేతం చేసుకోవాలన్నా, స్థానికంగా క్యాడర్ను పెంచుకోవాలి అన్న, పార్టీకి సంబంధం లేకుండా ప్రతి ఎమ్మెల్యేకి ఒక క్యాడర్ ఉంటుంది, వాళ్ళ బలం బలహీనత అంతా వాళ్లే కాబట్టి వాళ్ళ కోసమైనా ఖచ్చితంగా ఇప్పుడు పార్టీ మారాల్సిన పరిస్థితి ఉంది అనేది ప్రధానంగా వినిపిస్తున్న సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు గొట్టిపాటి రవి కూడా పార్టీ మారబోతున్నారు అనేది. అయితే వలంనేని వంశీ మద్దాలు గిరిలాగా రాజీనామాలు చేసి ఇండిపెండెంట్గా కొనసాగుతారా, లేదంటే పూర్తిగా పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరతారా, ఒకవేళ అదే కనుక జరిగితే మళ్ళీ పోటీ చేసి అక్కడ గెలిచే పరిస్థితి ఉంటుందా ఏంటి, ఒకవేళ కర్ణం బలరాం గారి విషయంలో కూడా అదే జరిగితే కనుక ఆల్రెడీ అక్కడ ఆమంచి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు, మళ్ళీ ఈసారి ఆయన గనక రాజీనామా చేస్తే ఈసారి పార్టీ తరఫున సీట్ ఎవరికి కేటాయిస్తారు అనేది కూడా ప్రధానంగా ఆలోచించాల్సిన పరిస్థితి. ఇలాంటి టైంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఒక చర్చకు తెరలేపిన అంశాలు ఇవన్నీ చూద్దాం. మొత్తానికైతే ఇప్పుడు నాలుగు వికెట్లు పడబోతున్నాయి, అంటే ఇంకో మరో రెండు వికెట్లు పడబోతున్నాయి, తెలుగుదేశం పార్టీ సంఖ్య తగ్గిపోతుంది, 19కి రాబోతుంది అనేది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.